తీన్మార్ మల్లన్నకు తిప్పలు తప్పడం లేదు. పోలీసులు వెంటపడి వేధింపులకు గురిచేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. రోజుకో కేసును తెరపైకి తెస్తున్నారు. బెయిల్ వచ్చిందో లేదో మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా కల్లు వ్యాపారి నుండి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణల మీద తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్నతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశారు నిజామాబాద్కు చెందిన పోలీసులు. దీంతో మల్లన్నకు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. అసలు నిజంగా తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది? ఎందుకు అక్రమ కేసులు పెడుతుంది? తీన్మార్ మల్లన్న ఏ ఆరోపణలు అయితే చేస్తున్నాడో అవే ఆరోపణలను విపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్తో పాటుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అదే విమర్శలు చేస్తున్నాడు. వాళ్ళిద్దరిని ఏమి అనని ప్రభుత్వము ఇప్పుడు మరి ఎందుకు తీన్మార్ మల్లన్నను మాత్రం వేధిస్తోంది? అంటే తీన్మార్ మల్లన్న ఒక రాజకీయ పార్టీలో లేకపోవటమే ఈరోజు తీన్మార్ మల్లన్నకు కష్టం తెచ్చిపెట్టిందా? తీన్మార్ మల్లన్న అయితే కాంగ్రెస్లోనో లేకపోతే బీజేపీలోనే ఉండి ఉంటే ఈ ప్రభుత్వము ఆ పార్టీలకు భయపడి తీన్మార్ మల్లన్నను టచ్ చేసే సాహసం చేయకపోయేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిజంగా తీన్మార్ మల్లన్న ఒంటరి కావటం వల్లే ప్రభుత్వం ఆయన మీద ఇంత కక్షగట్టిందా, అక్రమ కేసులు విధిస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి తన విశ్లేషణను అందించడానికి జర్నలిస్ట్ విజయలక్ష్మి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. జర్నలిస్ట్ విజయలక్ష్మి గారు నమస్తే అండి. విజయలక్ష్మి గారు ఎట్లా చూస్తారు దాదాపు 2 డజన్లకు పైగా అంటే 30 పైగా కేసులను తీన్మార్ మల్లన్న మీద ఈ ప్రభుత్వము నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన బయటికి వస్తే అరెస్ట్ చేసేందుకు మరికొన్ని కేసులు కట్టేందుకు కూడా రంగాన్ని సిద్ధం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ నిజామాబాద్ ఘటనను చూడాల్సి ఉంటుందా, నిజామాబాద్ అరెస్ట్ను చూడాల్సి ఉంటుందా, ఏమంటారు మీరు? ఖచ్చితంగా చూడాలండి. ప్రశ్నించేటువంటి గొంతును అణిచివేయడంలో భాగంగానే ఇవి అక్రమంగా కేసులు పెడతారు. ఎవరైతే అవినీతి అన్యాయాన్ని ప్రశ్నించి ఎదిరించుతా అన్నారో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఎందుకు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారంటే ఇట్లా ప్రశ్నించి మేము చేసే పనులను ఎవరైనా ప్రశ్నించినా మా దారికి అడ్డొచ్చినా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడతాము. ఇట్లా చేస్తే ప్రశ్నించేటటువంటి తత్వం చచ్చిపోతుంది జనాలల్లో. జనాలు ఎవరు భయభ్రాంతులకు గురయ్యి, మానసిక వేదనకు గురయ్యి, జనాలు భయభ్రాంతులకు గురయ్యి ఎవరు ప్రశ్నించడానికి ముందుకు రారు అన్నటువంటి భాగంలోనే ఈ అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం. ప్రతి ఒక్కరి మీద ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారండి. ఎవరు ఇప్పుడు భారత రాజ్యాంగం రాసినట్టు నడవట్లేదు. కేసీఆర్ రాసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాసిన రాజ్యాంగమే నడుస్తుంది. రాక్షస పాలన దీన్ని ఖచ్చితంగా కూడా ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయడంలో భాగంగానే చూడాలి దీన్ని. రైట్. అయితే విజయలక్ష్మి గారు, ఇప్పుడు మల్లన్న ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాడు, కొన్నిసార్లు ఆధారాలను కూడా బయట పెడుతున్నాడు. అవే ఆరోపణలను రాష్ట్రంలో విపక్షాలు, మరీ ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్లు చేస్తున్న ఆయా పార్టీలకు చెందిన అధ్యక్షులను కానీ నేతలను కానీ ముట్టుకొని తెలంగాణ ప్రభుత్వము ఎందుకు ఈ తీన్మార్ మల్లన్ననే టార్గెట్ చేసింది? అంటే ఆయనకు రాజకీయ నాయకులు, దాని తర్వాత జాతీయ పార్టీల అండదండలు లేవనే ఏకైక కారణంతోనే ఆయన ఒంటరిగా ఉన్నాడు కాబట్టి అలుసుగా దొరికాడు అని ఆయనను వేధిస్తుందా తెలంగాణ ప్రభుత్వం? కొంతవరకు ఆ భావన ఉందండి ప్రభుత్వంలో, కొంతవరకు ఆ భావన ఉన్నదని అనుకోవాలి. మామూలుగా ఎవరైనా కొంచెం నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళ మీద పంజ విసురుతారు కదండి తొక్కేయడానికి. వీళ్ళని చూసి ఇంకొకరు రాకుండా ఉండాలి అని అలాంటి చేసిన ఎవరైనా బలహీనులు ఒంటరిగా బలహీనులు దొరికినప్పుడు ఎదుటోడు బలాన్ని ఉపయోగిస్తారు కదా. అట్లే ఇంకొకటండి, మన తెలంగాణ జర్నలిస్టులు అయ్యాల తెలంగాణ పోరాటంలో ఇవాళ తెలంగాణ ఈ స్టేజ్ నుండి సైనికుడుగా ఉన్నటువంటి ముఖ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేసిందే ఈ తెలంగాణ మీడియా, తెలంగాణ ఉద్యమకారులు. అవును, అట్లాంటిది ఇప్పుడు ఒక గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కాదండి. నేను ఒక విషయం అడగదలుచుకున్నాను, మొన్ననే అడుగుదాం అనుకున్నాను. మన బీజేపీ పార్టీ ఒక పార్లమెంట్ ఎంపీ ఒక అతను ఏమన్నాడు మీడియా ముఖంగా, మేము నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు కాదండి గంటసేపు అపాయింట్మెంట్ ఇచ్చింది, గంటసేపు మాట్లాడింది, తెలంగాణ బిడ్డల మీద ఉన్న 3.5 కోట్ల ప్రజల మీద అభిమానంతో వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారని మన తెలంగాణలో ఒక పార్లమెంటు ఎంపీ మీడియా ముఖంగా చెప్పారు. ఆ 3.5 కోట్ల జనాభాలో మన మీడియా లేదా, తీన్మార్ మల్లన్న లేడా? మరి ఎందుకు తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడలేదు గౌరవ కేంద్ర మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరైనా తెలంగాణ మీడియా వాళ్ళకు? సార్,
తెలంగాణ మీడియా వాళ్ళు సంఖ్య రిపోర్టర్ జర్నలిస్టుల సంఖ్య తక్కువ మరి కౌరవులు 100 మంది ఉన్నా చేయలేని పని ఐదుగురు పంచ పాండవులు ఉన్న ఐదుగురు చేశారు ఇలా జర్నలిస్టులు చేసే పని ఎంత విలువైన పని ఎంత కష్టపడాలను ఎంత విజయలక్ష్మి గారు ఒక నిమిషం అండి కొని ఎంత మంది గద్దెనెక్కిరు ఆ విషయం గుర్తుకు రావట్లేదా రైట్ విజయలక్ష్మి గారు మీరు లైవ్ లోనే అందుబాటులో ఉండండి మనతో కొత్తగూడెం నుంచి రామకృష్ణ అనే కాలర్ తన అభిప్రాయాన్ని పంచుకునేందుకు తీన్మార్ మల్లనకు సంబంధించిన అరెస్ట్కు సంబంధించి తన అభిప్రాయాన్ని పంచుకునేందుకు కొత్తగూడెం జిల్లా నుంచి రామకృష్ణ అనే కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు రామకృష్ణ గారు ఏం చెప్తారు ఈరోజు తీన్మార్ మల్లనను జైలు నుంచి విడుదల చేసేందుకు కానీ లేకపోతే బయటకు తీసుకొచ్చేందుకు కానీ ఈ ప్రభుత్వానికి సుతారము ఇష్టం లేనట్టుగా ఉంది కేసు మీద కేసు కడుతూ కోర్టుల్లో కొత్తగా కేసులు నమోదు చేస్తూ ఆయనను ఒక తెలంగాణ ద్రోహిగా కేవలం డబ్బుల కోసమే తీన్మార్ మల్లన్న జర్నలిజం చేస్తున్నాడు ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాడు అన్నట్లుగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం చూస్తే తీన్మార్ మల్లన్న విషయంలో మీకేమనిపిస్తుంది రామకృష్ణ గారు నరసింహ గండిమైసమ్మ నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు నరసింహ గారు ఏం చెప్తారు తీన్మార్ మల్లన్న అరెస్ట్కు సంబంధించి కానీ ఈ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం వేధింపులకు సంబంధించి కేసు మీద కేసు కడతా ఉన్నారు కదా దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు ఇది పోలీసుల దౌర్జన్యం బాగా ఉంది ఎందుకంటే చాలా దౌర్జన్యం చేస్తున్నారు మా తీన్మార్ మల్లన్న ఒంటరి వాడే అని చెప్పి దౌర్జన్యం బాగా ఉంది ఇంకోటి ఇక్కడ చెప్తే అక్కడ పోలీసులు వాళ్ళ హ్యాండ్ఓవర్ కేసీఆర్ హ్యాండ్ఓవర్ లో ఉన్నారు అక్కడ పామాజులో మందు రాకుండా కూర్చున్నాడు పట్టవాజీ వాడు ఆటోలో నడువు ఆటోలో ఇట్లా ఛానల్లో ట్రాఫిక్ లో జీతాలు వాళ్ళకు ఎక్కడ చెప్తే అక్కడ ఫోటోలు కొట్టాడు ఇది కేసీఆర్ ప్రభుత్వమే పోవాలి నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ఇంకోటి చెప్తున్నా మీరు రాజస్థానాల నుండి నుంచి నేను ఎక్కడ నుండో రాజస్థానాల నుండి చూస్తున్నా నన్ను ఒక్కసారి స్టూడియోలో కూర్చున్నావు కదండి నేను మంచిగా మాట్లాడతాను రైట్ రైట్ అండి నరసింహ గారు అవకాశం దొరికినప్పుడు మీ దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం ఉంటే కనుక ఖచ్చితంగా రాజ్ న్యూస్ వేదికగా మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా తప్పులుంటే కనుక నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం రాజ్ న్యూస్ ఖచ్చితంగా కల్పిస్తుంది అసలు నిజంగా తీన్మార్ మల్లన్న వ్యవహారంలో ప్రభుత్వము ఎందుకు ఈ రకంగా అక్రమ కేసులకు పాల్పడుతోంది అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మనతో చర్చించేందుకు ప్రముఖ విశ్లేషకులు కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి చర్చను కొనసాగిద్దాం మనతో పాటుగా జర్నలిస్ట్ విజయలక్ష్మి గారు లైవ్లో కూడా ఉన్నారు వారిని అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మొదటగా కల్లూరు శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం సార్ కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు సార్ శ్రీనివాసరెడ్డి గారు వినిపిస్తుందా అండి సార్ ఎట్లా చూడాలి సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసిన ఆరోపణలు కొత్తేం కాదు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రతిరోజు ప్రభుత్వం వైఫల్యాల మీద కానీ లేకపోతే సీఎం కేసీఆర్ తప్పుల మీద కానీ ఇవే ప్రశ్నలు సంధిస్తే ఈ రెండు పార్టీలను ముట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వము కేవలం తీన్మార్ మల్లన్ననే ఎందుకు టార్గెట్ చేసింది అంటే ఆయన రాజకీయ పార్టీల అండ లేదనే ఏకైక కారణమేనా లేకపోతే మరేమైనా కారణాలు ఉన్నాయా మల్లన్న ప్రత్యేకత తెలంగాణ వచ్చిన తర్వాత అతను వినిపించినటువంటి గొంతు కావచ్చు అతను చెప్పినటువంటి విషయాలు కావచ్చు ప్రధానంగా రాష్ట్రంలో మీకు తెలుసు నరేష్ గారు దాదాపు 6 సంవత్సరాల పాటు ప్రతిపక్షం లేని పరిస్థితి తెలంగాణలో మనం చూసినాము కాబట్టి ఆ ప్రతిపక్ష శూన్యతలో ఖచ్చితంగా మల్లన్ననే ఒక ప్రతిపక్ష నాయకుడుగా అతని రోల్ ప్లే చేసిన విషయం మనకు తెలుసు ఎందుకంటే సాధారణ ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు మిగతా సమస్యలు కావచ్చు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వైఫల్యాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు వాటన్నిటినీ మొదటి నుంచి ప్రతిపక్షాల కంటే ఎక్కువగా బలమైన ప్రతిపక్షంగా మల్లన్న గారు ప్రశ్నిస్తూ వచ్చారు సరే ఆ ప్రశ్నిస్తూ వస్తున్న క్రమంలో మనం చూసినప్పుడు మీరు అన్నట్టుగా మిగతా పార్టీలను ఏ పార్టీలను కూడా ఒక్క మాట పల్లెత్తు మాట కూడా అనలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కారణం ఏంటంటే ఆ ప్రతిపక్షాలు ఆ గడిచిన కాలంలో ప్రశ్నించినటువంటి సందర్భం కూడా పెద్దగా లేనే లేదని చెప్పాలి ప్రశ్నించిన కూడా తెలంగాణలో ప్రశ్నించిన ప్రతిపక్షం ఏది తెలంగాణలో అంటే తీన్మార్ మల్లన్న పేరే మనకి ఏంది స్మరణకు వచ్చేటువంటి విషయం కాబట్టి ప్రధానంగా మల్లన్నను రాజకీయంగా టార్గెట్ చేసింది ప్రభుత్వం అనడంలో మనకు అనుమానం లేదు ఎందుకంటే బలమైన ప్రతిపక్షం లేనప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిగా తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తూ వస్తున్న క్రమంలోనే ప్రజలకు అతడు బాగా ఆకర్షితుడైన నాయకుడిగా తయారైనటువంటి విషయం మనకు తెలుసు అవును గ్రాడ్యుయేట్ లో దాదాపుగా అతను
లక్ష ఓట్లకు పైగా సాధించి బలమైన నాయకుడని మల్లన్న గారు అనిపిస్తున్న విషయం కూడా తెలుసు. అవును సార్. కాకపోతే ఈ పార్టీ కానీ బీజేపీ కానీ కొత్త నాయకత్వాలతోటి బాగా బలోపేతమై ఇప్పుడు ప్రభుత్వాలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నమాట వాస్తవం. అవును. కానీ అంతకాలం మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా తీన్మార్ మల్లన్న వ్యవహరించాడు. సో ఇక్కడ ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా కనపడ్డటువంటి మల్లన్న అతను ఉందో అది ప్రభుత్వానికి బాగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఎందుకంటే సాధారణ ప్రజలకు కూడా ప్రభుత్వంలోనే వైఫల్యాన్ని విడమర్చి చెప్పడం వల్ల ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తుందనే విషయం సాధారణ ప్రజల దాకా కూడా చేరింది. అది భరించలేని పరిస్థితుల్లోనే మనం చెప్పుకోవచ్చు. భరించలేని వ్యవస్థ వస్తున్నాయి కాబట్టి మల్లన్న గారి మీద రకరకాల కేసులు ఇప్పుడు అరెస్ట్ చేసినా గానీ ఒక కేసులో మరో కేసును పికప్ చేయడం, ఆ కేసులో బెయిల్ దొరికితే మరో కేసును పుటప్ చేయడం, ఇట్లా క్రమంగా బయటికి రాకుండా పరిస్థితిని కల్పించారు అనేది మాట వాస్తవం. రైట్. ప్రవర్తంగా ఏమైందంటే మల్లన్నకే దాదాపుగా ప్రజల్లో అంటే అత్యంత అధిక స్థాయిలో సానుభూతి కలిగిందనే చెప్పాలి. అవును సార్. ఈ రోజుకి మనం ఒపీనియన్ తీసినా కానీ మల్లన్న మీద పెట్టిన కేసులు వాటిని తప్పు పెట్టే సంగతి మనకి ఎక్కువ కనబడుతుంది. అంటే పరోక్షంగా మల్లన్నకు మరింత సానుభూతిని ప్రభుత్వం పెట్టిందనే చెప్పాలి. రైట్ సార్. పెట్టినటువంటి కేసులలో అనేక రకాల అనుమానాలు కూడా. రైట్. కల్లూరి గారు, కల్లూరు గారు ఒక్క నిమిషం మీరు లైన్లోనే అందుబాటులో ఉండండి. మనతో పాటు ఇల్లందు నుంచి కుమార్ తన అభిప్రాయాన్ని పంచుకునేందుకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కుమార్ గారు, తీన్మార్ మల్లన్నకు సంబంధించి అసలు ఏం చెప్తారు? అరెస్ట్ అయిపోయింది దాదాపు ఈరోజు 28వ రోజు అనుకుంటా ఆయనను జైల్లో పెట్టి, ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసులో ఆయనను అరెస్ట్ చేసి తిరిగి జైల్లో పెట్టేందుకే ఈ పోలీసులు కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రయత్నాలు సాగిస్తుంది. ఇవన్నీ కూడా అక్రమ కేసులు ప్రశ్నించే గొంతును నులిమేందుకే తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోంది అని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి కుమార్ గారు? అన్న మల్లన్న కోసం ప్రాణం ఇస్తా కేసీఆర్ చేసిన డోక్రా బాధ్యుల చేతలు అన్నది వారు వారి కుటుంబం కానీ న్యాయంగా కొట్లాడతారు మాత్రం మన అలచేస్తారు అన్న తెలంగాణ రాష్ట్రంలో. ఓకే. ఖమ్మం డిస్టిక్లో కొత్తగూడెంలో వచ్చి పెరిగిన హైదరాబాద్ ప్రేమ నమ్ముతుంటున్నా. ఓకే. నా కొడుకు నేను 2 ఏళ్ళ నుంచి ఓటు వేస్తున్నానికి. ఓకే. ఏ ఒక్క నా ఓటు కూడా వాడు సమాధానం లేదన్న వాడు ఎంత మోసం చేసిన కేసీఆర్ గారు అంటే అసలు తెలంగాణ రాష్ట్రానికి రాలేదన్న. కాదు సంతోష్, అసలు ఏంది ఎటువంటి కుమార్ గారు అసలు అంటే కేసీఆర్ మీకు ఇచ్చిన హామీలు ఏంటి నెరవేర్చనివి ఏంటి అన్న? దళితుడన్నా నేను, దళితుడు నన్ను తీసిన నేను. ఓకే. ఒక దళితుడు ఏమన్నా సంతోషంగా నేను ఏమన్నా చెప్తాను. రైట్. మనతో పాటు మరో కాలర్ ఉన్నారు, సంతోష్ మంచిర్యాల నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సంతోష్ గారు ఏం చెప్తారు ఈ తీన్మార్ మల్లన్న కేసుకు సంబంధించి? 27 రోజులు 28 రోజులు అంటే దాదాపు నెల కావస్తుంది, అయినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్నను బయటికి రానియకుండా పోలీసులు ఏదో ఒక రకంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అన్న అనుమానాలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో అసలు ఏం చెప్తారు మీరు ఈ ప్రభుత్వం గురించి కానీ లేకపోతే తీన్మార్ మల్లన్న అరెస్ట్కు సంబంధించి? అన్నా ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది, తీన్మార్ మల్లన్న అనేది ప్రజల గొంతుక. మేము చెప్పదలుచుకున్నది, మా భావోద్వేగాలు పంచుకునేది తీన్మార్ మల్లన్న గారు. సరే, మేము బయటికి రాలేము, మేము సామాన్య ప్రజానికం, మేము ఎక్కడో ఏదో ఊర్లో ఉంటాం. మా 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 పోరాటం కానీ మా ఆశలు కానీ మేము ఏమనుకుంటున్నామో మేము ఆయన రూపంలో చూసుకున్నాం. ఓకే. అలాంటి ఒక వ్యక్తిని ఈ గవర్నమెంట్ తీసుకుపోయి అన్న ఇది ఎంత అన్యాయం అంటే 28 రోజులు నేను క్యూను రెగ్యులర్ గా చూసేటోని అలాంటిది తీన్మార్ మల్లన్న తీసుకుపోయి ఇలాంటి అభియోగం కానీ ఇలాంటిది కానీ ఇంతవరకు రుజువు కాలేదు. అలాంటప్పుడు ఈ కోర్టులు ఏం చేస్తున్నాయి, ఈ వ్యవస్థ అంతా ఏం చేస్తుందన్నా? ఇన్ని రోజులు అసలు దాంట్లో పెట్టకూడదు తప్పన్నా. రైట్. రైట్. సంతోష్ గారు, మరోసారి మీతో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యూసుఫ్, జర్నలిస్ట్ యూసుఫ్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు.
యూసుఫ్ గారు ఏం చెప్తారు, అందరూ కూడా ఇప్పటివరకు వచ్చిన కాలర్స్ కానీ ఇద్దరు విశ్లేషకులు కానీ ఒక ఒక పార్టీ లేకుండా కూడా తీన్మార్ మల్లన్న వ్యక్తిగా కాకుండా శక్తిగా వ్యవహరిస్తున్నాడు, ఆయన ప్రజా గొంతుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కక్ష కట్టి ఆయనను అరెస్టు చేస్తుంది అనే అభిప్రాయం ఇప్పటివరకు అయితే వ్యక్తమైంది. మీరేం చెప్తారు యూసుఫ్ గారు? అన్న అన్న నమస్తే. చెప్పండి అన్న. నమస్తే. అయితే ప్రశ్నించే గొంతుని అణగదొక్కాలని ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆయన మా తోటి జర్నలిస్ట్ ఎటువంటి కారణాలు లేకుండా ఒక జర్నలిస్టు ఒక కళ్ళు గుత్తల దగ్గర కావచ్చు, ఈ రియల్ ఎస్టేట్ దగ్గర కావచ్చు, ఏదన్నా జర్నలిస్ట్ డబ్బులు అడిగినా దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. నా 30 సంవత్సరాల జర్నలిజం చెప్తున్నా. ఈ ప్రభుత్వము తీర్మాన్ మల్లన్న పైన కక్ష బట్టి పగబట్టి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి పైన కూడా కేటీఆర్ గారు ఏం చేశారు, పరువు నష్ట దావా అని అనేసిండు. ఆ కోర్టు ఏం తీర్పిచ్చింది, మీరు చెల్లదని కొట్టేసింది. ఈ జనరల్ గుజ్జ మా ప్రశ్నించే గొంతుని ఎందుకు నొక్కుతుంది ఈ ప్రభుత్వం? తన చేతుల్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయా? తన అధికారం, తన మొత్తం అధికారం నాది ఉంది. ఏకపక్ష పాలన, పెరుమల పాలన, దురళ పాలన చేయాలనుందా? జర్నలిస్ట్ హక్కులు లేవా? జర్నలిస్ట్ రాయరాదా? జర్నలిస్ట్ మాట్లాడరాదా? జర్నలిస్ట్ ప్రశ్నించరాదా? ఓకే. తీర్మార్ మల్లన్న పైన, రేపు యూసుఫ్ పైన పడతాడు, రేపు మీ పైన పడతాడు, రేపు రవి ప్రకాష్ ఇట్లనే చేసిండు, రవి ప్రకాష్ టీవీ సిఓని ఇట్లనే చేసి జైలు పాలు చేశారు. ఈ ప్రశ్నించే గొంతులు ఎందరిని ఆయన? రైట్ యూసుఫ్ గారు, మరోసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తీన్మార్ మల్లన్న వాళ్ళ మదర్ అంటే తీన్మార్ మల్లన్న తల్లి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి చర్చను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే నాన్న. ఇప్పుడు దాదాపు నెల కావస్తుంది తీన్మార్ మల్లన్నను ప్రభుత్వము బయటికి రాకుండా చేసేందుకు ఇటువంటి అక్రమ కేసులు పెడుతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీకేమనిపిస్తుంది? ఈ నెల రోజుల కాలంలో తీన్మార్ మల్లన్నను మీరు కలిసే ప్రయత్నం చేశారా? మీతో కలిశారా? మాట్లాడారా? ఆయన ఏమైనా మనోధైర్యం కోల్పోయాడా? లేకపోతే ప్రజల పక్షాన ప్రభుత్వం మీద పోరాటం చేసేందుకు అంతే ధైర్యంగా తీన్మార్ మల్లన్న ఉన్నాడా? కలవలేదు నాన్న. నెల రోజులు అవుతుంది, అసలు నా కొడుకు కలవలేదు. ఓకే. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అనగదొక్కాలే మల్లన్నను. లేని కేసులు పెట్టి బయట తీయొద్దు. మరి లేని కేసులు పెట్టి బయట తీయొద్దు అంటే మరి ఆయన చేసింది ఏమున్నది? అవును, ఆయన చేసిన నేరం ఏమున్నది? ఎవరినైతే చంపలే, ఓకే, ఎవరినైతే కొట్టలే, ఒక్కరు సొమ్ము గుంజుకొచ్చుకోలే, అవును, ఒక్కరికి 10 రూపాయలు ఇవ్వమని చేయి దాపలేదు. ఓకే. ఏదో లక్ష్మీకాంత్ అని పెట్టుకొని అడ్డు పెట్టుకొని ఇవన్నీ చేస్తురంటే లక్ష్మీకాంత్ ను అరెస్ట్ చేయాలి గాని మల్లన్న ఏం చేస్తాడా? అవును, ఇది న్యాయమేనా? కరెక్టే. ఇప్పుడు నువ్వు ఏమన్నావు? నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏమన్నావు? నిన్నెవ్వరు అడగలే ఎవరిని చేస్తావు ముఖ్యమంత్రి అని. అవును. నువ్వే దైతులు ముఖ్యమంత్రి చేస్తావు. అవును. నేను కావల కుక్కలేకుంటానని అన్నావు. అవును. నువ్వు దైతులు ముఖ్యమంత్రి చేస్తానని నువ్వే కూసున్నావు. కూసో, మంచిదే, మంచిగా చేస్తావని అనుకున్నాం. అవును. నువ్వేమేమి హామీలు ఇచ్చినావు? దైతులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, డబుల్ బెడ్రూమ్లు అన్నావు, 2 ఎకరాలు ఉన్నోనికి ఎకరం కల్పిస్తా అన్నావు, ఎకరం ఉన్నోనికి 2 ఎకరాలు కొనిస్తా అన్నావు, డబుల్ బెడ్రూమ్ అన్నావు, నీళ్ళు అన్నావు, నిధులు అన్నావు, చదువులు అన్నావు, ఉద్యోగం ఇంకొక ఉద్యోగం అన్నావు. నువ్వేవి చేసింది ఏం లేదా? లేకుంటే అడిగిండు తప్ప మల్లన్నది. అవును. అయితే అమ్మ మల్లన్నను అరెస్ట్ చేశారు న్యాయంగా కూడా, అంటే నిజంగా మీరు మల్లన్నను కలిసేందుకు పోలీసులు అనుమతించి ఉండాల్సింది, మీరేమైనా మల్లన్నను కలిసేందుకు ప్రయత్నించారా? ఆ సందర్భంగా అసలు పోలీసులు ఏమంటున్నారు, ఏమైనా సహకరిస్తున్నారా లేదా? అంటే శిక్ష పడేంత వరకు కూడా ఇప్పటికైతే శిక్ష పడలేదు, కేవలం ఆయన విచారణ ఎదుర్కొంటున్న ఈ సందర్భంగా మీకు హక్కు ఉంది, మీ కుమారుణ్ణి కలిసి హక్కు మీకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పోలీసులు కలవనీయట్లేదు, మీ ప్రయత్నాలను అడ్డుకుంటూ ఉన్నారు, ఏమనిపిస్తోంది? నా కొడుకుని ఎందుకు కలవనీయరు? నా ఇంటికి వచ్చిడు పోలీసులు అరెస్ట్ చేసినామని కాగితం తీసుకొని వచ్చినప్పుడు నా కొడుకును మాకు తెలియకుంటే ఎట్లా అరెస్ట్ చేసిడు? సరే చేసిడు. ఇప్పుడు రాత్రి 11 గంటలకు చేసి శనివారం నాడు మా అబ్బుల 4 గంటలకు తీసుకుపోయినామని రిపోర్ట్ ఇచ్చిరు. నేను అడిగినా
ఇప్పుడు ఈ రిపోర్ట్ ఇస్తున్న కొడుకుని ఎక్కడ పెట్టిండ్రు? నా కొడుకుతో మాట్లాడిపోయింది, వీడియో కాల్ చేయండి, నా కొడుకుని చూస్తా అన్నే మాట్లాడినా, లేదమ్మా లేదు మీరు అక్కడనే వచ్చి మాట్లాడాలని మాట్లాడిండ్రు. అక్కడ ఏడికి రావాలంటే ఎక్కడ కొట్టుకున్నాను రండి, లేకపోతే పోలీస్ స్టేషన్ కన్నా రండి, ఇట్లా మాట్లాడిరు. అయితే కన్న తల్లిని చూసుకోవద్దా? ఏమన్నా నేరం చేసిండ నా కొడుకు? పదల పక్షాలు అవును, ఇప్పుడు పదలకు ఒక్కొక్కరు ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే చదువు చదువుకొని పీజీ అది ఇది వేసి ఉండి వాళ్ళకు ఉద్యోగాలు రాక సాగుపోతాయి, రోడ్డు మీద పడి చచ్చిపోతుర్రు పెళ్లిళ్ళు కాక. అవును అవును అవును, అవన్నీ ప్రశ్నించాడు మీ కుమారుడు, మీ కొడుకు ప్రశ్నించాడు కాబట్టి పోలీసులు ఆయనను లోపట్టిస్తున్నారు. అయితే అమ్మ, ఇదే సమయంలో నిజంగా మీ కొడుకు తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, న్యాయస్థానాల్లో నిర్దోషిగానో దోషిగానో బయటకు వస్తాడు. కానీ తీన్మార్ మల్లన్న నడుపుతున్న క్యూ న్యూస్ ఛానల్ మీద కూడా ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా తెలుస్తూ ఉంది, మొత్తం ఆఫీసును మొత్తం కూడా ప్రభుత్వము ధ్వంసం చేసినట్లుగా చేసింది, మొత్తం సామాన్లు సామాగ్రిని కంప్యూటర్లు హెడ్ఫోన్సు దాని తర్వాత కీబోర్డ్స్ ప్రతి పరికరాన్ని కూడా ప్రభుత్వము తీసుకుపోవాల్సిన అవసరమేముంది? దీన్ని చూస్తే కనుక ప్రశ్నించే తత్వాన్ని చంపాలనే ప్రయత్నమే ప్రభుత్వంలో కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది, ఏమంటారు? అవును, ఇప్పుడు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు సోది చేసిన ఉన్న చీపురు గట్టలు ఊడిసే చీపురు గట్టలు కాడికెళ్ళి ఎత్తపోయి ఆఫీసులో ఊడిసే చీపురు గట్టలు కాడికెళ్ళి అన్ని ఎత్తపోయింది. ఏం ఏం నేరం చేసిండు? లేకపోతే ఎవరైనా దోసుకొచ్చి పెట్టిండు అట్లా? ఓకే, కంప్యూటర్లు అవి ఇవి ఎవరైనా దోసుకొచ్చి పెట్టిరా? ఓకే, పోలీసులు ఒక్క పానానికి 100 మంది వస్తారు, 300-400 మంది వచ్చి సోద వేసుకొని ఉన్న కాడికి అన్ని వేసుకొని పోతుంది. ఎట్లా మరి మీరు ఎట్లా అని తీసుకుపోయిండ్రు? లేకపోతే ఎవరింట్లోకి వెళ్ళానో దోసుకొచ్చి పెట్టిండా? రైట్, ఛానల్ రైట్, ఇది ధర్మమేనా? అవును, ఇది మంచి పద్ధతి కాదు ఇది. రైట్, ఎక్కేనా? రైట్, ఇట్లా నేరం చేస్తే మేము కూడా ఒప్పుకోము. రైట్, నా కొడుకే మన నేరం చేస్తే నేను కూడా ఒప్పుకోను. ఓకే అమ్మా, నిజంగా మీ మనోధైర్యానికి కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్, రాజన్యూస్ తరఫున నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ పలుకుతున్నాము. ఇక తెలంగాణ సమాజానికి, ఎందుకంటే మీ కొడుకు అరెస్ట్ అయ్యాడు, దాదాపు 4 రోజుల నుంచి జైల్లో ఉన్నాడు, కానీ తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ క్లిష్ట సమయంలో, ఈ సంక్లిష్ట సంక్షోభ సమయంలో మీ కుటుంబానికి అండగా ఉండాల్సిన ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికానికి మీరు ఏం చెప్పదలిచారు? ఏం చెప్తాము? ఎవరు అండగా ఉంటారు, ఎవరు అండగా ఉండరు? ఎట్లుందంటే మా కొడుకు పదలే ముఖ్యం, పదల్లోనే తిరుగుతాడు. అవును, పార్టీ కాదు ఇప్పుడు బీజేపీ కాదు కాంగ్రెస్ కాదు టీడీపీ కాదు ఎవరు కారు. అవును, ఎవరు కష్టం వచ్చినా నా కొడుకు మాట్లాడిండు. అవును, ఎవరు అదే పోలీసు వాళ్ళు వచ్చి ఆఫీస్ కాడ మోర పెట్టుకుంటారు అన్నా, నాకు పచ్చుకొచ్చే జీతం వస్తలేదని మోర పెట్టుకుంటే నా కొడుకు ఏం చేసిండు? 9 తారీఖు 10 తారీఖు వస్తున్నాయని వాళ్ళు మోర పెట్టుకుంటే నా కొడుకు ప్రశ్నించిండు, ఏమన్నాడు? 1 తారీఖు వచ్చే జీతాలు ఎందుకు వస్తలేవు? వాళ్ళకు 1 తారీఖు కావాలి, 9 తారీఖు ఎందుకు ఇస్తున్నామని కేసీఆర్ ని అడిగిండు. రైట్, తప్ప అది? అవును, తప్ప కాదు కాదు, తప్పు కానే కాదు. అట్లా మరి ఎట్లా ఇట్లా ప్రశ్నించిన వాళ్ళు ఆవిడ పోలీసు వాళ్ళు కూడా కొంచెం ఉండాలి. అవును, మా గురించి కూడా బాధపడ్డాడు కదా. అవును, ఎవరు కష్టం వచ్చినా మళ్ళన్న తానికి ఆఫీస్కి వస్తుంది. రైట్, ఎట్లా నానేటరి అమ్మీ దిక్కెళ్ళి మాట్లాడే. రైట్, ఇప్పుడు బీజేపీకి వచ్చినా మాట్లాడిండు, కాంగ్రెస్కి వచ్చినా మాట్లాడిండు, టీడీపీకి వచ్చినా మాట్లాడిండు, పోలీసు వాళ్ళకి వచ్చినా మాట్లాడిండు, డాక్టర్లకు వచ్చినా మాట్లాడిండు. ఇందరు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ ఉండరా? రైట్ రైట్ అమ్మా, ఫైనల్గా ఒకటి చెప్పండి, నిజంగా మీ కొడుకు ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా? అంటే ఈ పోరాటాన్ని కొనసాగించమంటున్నారా లేకపోతే ఏమంటున్నారు? నా కొడుకు పోరాటం కొనసాగిస్తాడు. ఓకే, నా కొడుకు ఏమో దొంగతనం చేయలే, ఓ లంగతనం చేయలే, ఒకటి గుంజుకొని తినలే, తినే అన్నములా కూడా 4 సాయం చేసినాం కానీ మేము ఒక్కటి తినలేదు, మా న్యాయం ఎప్పుడైనా గెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ అమ్మా. ఇది తీన్మార్ మల్లన్న తల్లి మనోధైర్యము.
కొడుకు 30 రోజులుగా జైల్లో మగ్గుతున్నా కూడా ఈ పోరాటం కొనసాగించండి. తెలంగాణ ప్రక్షాణ మీరు పోరాడు నా కొడుకు పోరాడుతున్నాడు, అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. ఈ చెరసాలలు కానీ కేసులు కానీ నా కొడుకును ఆపలేవు అన్న ఒక ధీమాను మాత్రం మల్లన్న తల్లిగారు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈరోజు తీన్మార్ మల్లన్నను ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మీద తీన్మార్ మల్లన్న కొట్లాడుతున్నాడు కాబట్టి, తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తున్నాడు కాబట్టి తీన్మార్ మల్లన్నను జైల్లో బంధించింది తెలంగాణ సమాజం కోసము, సమాజం కోసము, సామాజిక తెలంగాణ కోసము, ప్రజాస్వామిక తెలంగాణ కోసము, సమస్యలు లేని ప్రజా తెలంగాణ కోసము ఒక ప్రజా గొంతుకగా తీన్మార్ మల్లన్న కొట్లాడుతున్న ఈ సందర్భంగా ఈరోజు తీన్మార్ మల్లన్నకు కష్టం వచ్చింది. ఆ కష్టంలో ప్రజలు మొత్తం కూడా భాగస్వామ్యం పంచుకోవాలి. సమాజం కోసం తీన్మార్ మల్లన్న ఫైట్ చేస్తున్న ఈ సందర్భంగా సమాజం మొత్తం కూడా తీన్మార్ మల్లన్నకు అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమాజానికి ఆ బాధ్యత ఉంది అన్న ఒక సామాజిక బాధ్యతను తీన్మార్ మల్లన్న అమ్మగారు వ్యక్తం చేశారు. అదే అభిప్రాయాన్ని కానీ లేకపోతే అదే అభిప్రాయంతో రాజ్ న్యూస్ కూడా ఏకీభవిస్తుంది. తెలంగాణ సమాజం కోసము ఏ ప్రయోజనాల కోసమైతే, ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆకాంక్షల కోసమైతే తెలంగాణను సాధించుకున్నామో ఆ ఆకాంక్షలను సాధించేందుకు ఈరోజు తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంటుంది కాబట్టి ఈ ప్రయత్నాలను తిప్పికొట్టే విధంగా మొత్తము సర్వ సమాజము, తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ సమాజం మొత్తం కూడా తీన్మార్ మల్లన్న పోరాటానికి, దాని తర్వాత తీన్మార్ మల్లన్న కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాన్ని రాజ్ న్యూస్ కూడా వ్యక్తం చేస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ న్యూస్ లాంగ్ డిబేట్.